హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే బ్రెడ్ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో ముందుగానే మీరు నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. ముందుగా 6 బ్రెడ్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుని విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్స్ ఆనియన్స్, 5 to 6 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, టూ స్పూన్స్ వరిపిండి, వన్ కప్ శనగపిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఈ విధంగా పకోడీలా వేసుకోవాలండి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ బ్రెడ్ పకోడీ రెడీ. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.